హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సాత్విక్ క్రియేషన్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ను ప్రెస్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. 2018 డిఎస్సికి మోక్షం. నెలాఖరులోగా నియామకాలకు కసరత్తు. కోర్టు కేసులతో మిగిలిన పోస్టుల భర్తీ ఆలస్యం. స్పెషల్ డిఎస్సీ నియామకాలపైన వివాదాలు. రాష్ట్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ మోడల్ స్కూళ్లకు సుమారు 3,000 మంది కొత్త ఉపాధ్యాయులు రాబోతున్నారు. వీరిలో స్కూల్ అసిస్టెంట్లు, తెలుగు హిందీ మినహా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, ప్రిన్సిపాల్లు, ఎస్జీటీలు ఉన్నారు. ఈ నెలాఖరులోగా ఆ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల నియామక పత్రాలు అందనున్నాయి. డిఎస్సి 2018 నోటిఫికేషన్కు సంబంధించి తొలి విడుదల ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కసరత్తులు చేస్తుంది. డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా 7,902 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనిలో భాగంగా వేర్వేరు విభాగాల పోస్టులకు రాత పరీక్షలను నిర్వహించారు. అయితే విద్యార్హతలు, సర్వీస్ పరమైన అంశాలకు సంబంధించి న్యాయపరమైన సమస్యలు రిక్రూట్మెంట్కు ప్రతిబంధకంగా మారాయి. ఒకవైపు ఉన్నత న్యాయస్థానాల ఆదేశాలు, మరొకవైపు నిరుద్యోగుల నుంచి వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో కోర్టు కేసులు లేని విభాగాలకు చెందిన 2,882 టీచర్ పోస్టులను తొలి విడతలో భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ప్రొఫెషనల్ మెరిట్ లిస్టుల నుంచి ఇప్పటి వరకు దాదాపు 1,900 మంది అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయింది. సదరు జాబితాలోని మిగిలిన అభ్యర్థులను వేర్వేరు కారణాలతో తిరస్కరించారు. దీంతో ఆయా అభ్యర్థుల స్థానంలో ప్రొఫెషనల్ మెరిట్ లిస్టులో ఉన్న తదుపరి అభ్యర్థులను మరో 2 రోజుల్లో వెరిఫికేషన్కు పిలవనున్నారు. ఈ ప్రక్రియ కూడా పూర్తవగానే తొలి విడతలో సుమారు 3,000 మంది అభ్యర్థులను ఉపాధ్యాయులుగా నియమించాలని పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. డిఎస్సి 2018 నోటిఫికేషన్కు సంబంధించి మిగిలిన 5,000 టీచర్ పోస్టుల భర్తీపై ప్రత్యేక డిఎస్సి ద్వారా 602 ఖాళీల భర్తీకి గత ఏడాది ఇచ్చిన నోటిఫికేషన్పై పలు కేసులు న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్నాయి. ఫలితంగా వాటి నియామకాలకు మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. వీటిలో ప్రధానంగా సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు పోస్టులు ఉన్నాయి. వేలాది మంది నిరుద్యోగులు ఎస్జీటీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. కోర్టు కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, నియామకాలను పూర్తి చేయాలని వారు విద్యాశాఖ అధికారులను కోరుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.